ग्रेस बैप्टिस्ट चर्च एर्पाटु चेसिन ई क्रिस्मस वेडुकलो आह्वानिंचबड़ ई कार्यक्रमंलो पालुपंपुलु पोंदुतू उन्न स्नेहितुलैन मी अंदरिकी प्रभु नामंलो ना हृदयपूर्वकमैन वंदनालु तेलियजेस्तू उन्नानु। देवुनि सेवकुलु डॉक्टर किरण गारु वारी संघम प्रेम तो नन्नो आह्वानिंची रात्रि मी तो क्रिस्मस वर्तमान चेप्पेदानिकी मी एदुट वारु नन्नो निलुवबेट्टारु। ई प्रशस्तमैन समयं मी तो देवुनि वाक्यं पंचुकोनी कोन्नि तलंपुलु मी मनसुलो ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను। ఈ రాత్రి వేళ ఎవరి జన్మదిన వేడుకలు అని చెప్పి ఈ స్థలానికి మనము చేరి వచ్చాము। ఈయనను గురించి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు నేను మీతో పంచుకోవాలి అని తలుస్తూ ఉన్నాను। ప్రపంచంలో ఎక్కువ మంది వ్యక్తుల చేత ఆరాధించబడుతున్న వ్యక్తి ఈయన। అదే సమయంలో ప్రపంచంలో ఎక్కువ మంది మనుషుల చేత విమర్శించబడుతున్న వ్యక్తి కూడా ఈయన। అదే సమయంలో ప్రపంచంలో ఎక్కువ మంది మనుషుల చేత అపార్థం చేసుకోబడుతున్న వ్యక్తి ఈయన। ఈయన గురించి ఒక్కొక్కరి మనసుల్లో ఒక్కొక్క రకమైన ఆలోచనలు ఉంటాయి। కొంతమంది ఈయన దేవుని అవతారాలలో ఒక అవతారం అని చెప్పే వాళ్ళు లేకపోలేదు। ఆయన భూమి మీద ఉన్నప్పుడు దేవుని రాజ్యమును గురించి ఒక మనిషి మనిషిలాగా బ్రతకడానికి కావాల్సిన మాటలు ఆయన చెప్పారు గనక ఆయన ఒక ప్రవక్త అని అంటూ వచ్చారు। ఆయన భూమి మీద ఉన్నప్పుడు సమాజంలో విలువేయబడిన మనుషులు కులమునకు తక్కువవారో జాతికి తక్కువవారో లేక రోగమును బట్టి సమాజం నుంచి వెలివేయబడిన వారు ఉండగా వారిని ఆయన కలుసుకొని సమాజం లోపలికి తీసుకొని వచ్చారు। అది చూసిన కొంతమంది ఈయన ఒక సాంఘిక సంస్కరణకర్త అని అనుకున్నారు అలానే చెప్పారు। ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన తెలియజేసిన మాటలు ఒక దేశం తన రాజ్యాంగాన్ని నిర్మించుకోవడానికి కావాల్సిన సంగతులు ఆయన చెబుతూ వచ్చాడు గనక ఆయన ఒక రాజకీయ వేత్త అని కూడా అనుకున్నారు। ఆయన ఈ భూమి మీద సంచరిస్తున్నటువంటి దినములలో సంపన్నులు తన యొద్దకు వచ్చినప్పుడు మీకు కలిగిన ఆస్తిని అమ్మి బీదలకు ఇవ్వండి అని చెప్పాడు। మీకు ధన సంపద ఉంటే అది లేని వారితో పంచుకోండి అని చెప్పాడు। మీకు రెండు పూట్ల భోజనం ఉంటే భోజనం లేని వారికి పెట్టండి అని చెప్పాడు। మీ దగ్గర రెండు అంగీలు ఉంటే లేని వారికి ఇవ్వండి అని చెప్పాడు గనక ఈయన ఆర్థిక సమానత్వం కోరుతున్న వ్యక్తిలా ఉన్నాడు। ఈయన ఒక కమ్యూనిస్ట్ అనుకునే అవకాశం ఉండి వారు అట్లనే అనుకున్నారు। ఇలా ప్రపంచంలో చాలామంది ఆయనను గుర్చి వేరువేరు రకాలుగా అనుకుంటూ ఉండగా ప్రపంచపు నడిబొడ్డున బెత్లెహేము అనే చిన్న కుగ్రామంలో 2000 సంవత్సరాల క్రిందట పుట్టిన ఈ పసివాడు 8 రోజులు
గడిచినప్పుడు ఆయనకు సున్నతి అనే కార్యక్రమం ధర్మశాస్త్ర ప్రకారము జరిగింది. అటు పిమ్మట 40 రోజులు గడిచిన తరువాత శుద్ధి దినములు జరిగే క్రమంలో ధర్మశాస్త్ర ప్రకారం 40 దినములకు శుద్ధి కార్యక్రమం జరిగిన పిమ్మట భూసంబంధమైన ఆ తల్లి, భూసంబంధమైన ఒక తండ్రి వారు దేవాలయంలోనికి తీసుకుని వచ్చారు. ఆ దేవాలయంలో అప్పటికే దేవుని ఆత్మ కలిగిన ఒక దైవజనుడు, ఇశ్రాయేలీల ఆదరణ కొరకు ఒకడు వస్తాడు, ఆయన వచ్చే వరకు నువ్వు మరణము కావు అని ఆయనకు గొప్ప వాగ్దానం ఇవ్వబడింది. ఆ ముసలితనములో ఆయన ఎదురు చూస్తూ వస్తున్నాడు. ఈ ఇశ్రాయేలు కొరకైన ఆదరణ ఎప్పుడు వస్తాడు అని ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండగా ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ పసివాడిని తీసుకుని వచ్చి ఆయన చేతిలో ఉంచారు. ఆ పసి కందును ఆ పిల్లవాడిని తన చేతుల్లోకి తీసుకుని ఆ ముసలి ఆయన కొన్ని మాటలు ఇలా పలికాడు. ఆ మాటలు చదివినప్పుడు, దాన్ని ధ్యానం చేసినప్పుడు, ఎవరి పుట్టినరోజు వేడుక అని ఈ స్థలానికి మనం చేరామో ఆయనను గూర్చిన కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు మనం తెలుసుకోవచ్చు. దాని గూర్చిన మాటలు బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఇలా వ్రాయబడ్డాయి. మీ కొరకు నేను మొదటగా ఆ మాటలు చదివి నా సందేశాన్ని నేను మీకు తెలియజేస్తాను. లూకా సువార్త 2:29 నుండి 32 వరకు ఇలా వ్రాయబడి ఉంది. నాథా, ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అన్నాడు. ఆయన పలికిన, ప్రియులారా, ఈ 4 మాటలు లోంచి 4 సంగతులు మీతో చెప్తాను. ఇప్పుడే మనం ఒక అభినయం, లఘు నాటక మనం చూసాము. దానికి కొరియో చేశారు పిల్లలు. మేరీ డిడ్ యు నో, ఓ మరియా నీకు తెలుసా నీ చేతిలో ఉన్న ఈ పసికందు ఎవరో అని ప్రశ్నించిన పాటకు అభినయం వేసి వారు చూపించారు. అదే ప్రశ్న మరలా మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. ఎవరి జన్మదిన వేడుక అని చెప్పి మనం ఈ స్థలంలో మనం కూడుకున్నామో ఆ వ్యక్తి ఇంకా చిన్నపిల్లవానిగానే ఉన్నాడు. 40 దినముల ప్రాయం మాత్రమే ఆయన ప్రాయం. ఈ ముసలవాని చేతిలో ఆ పిల్లవాడు పెట్టబడగా ఆ ముసలివాడు పలికిన 4 మాటల్లో 4 సంగతులున్నాయి. అందులో మొదటి మాట ఇలా వ్రాసి ఉంది. నాథా, ఇప్పుడు నీ దాసుని సమాధానముతో పోనిచ్చుచున్నావు అన్నాడు. ఈ పిల్లవాడిలో నాకు ఏమి కనబడుతుంది అంటే సమాధానం కనబడుతుంది. 2000 క్రిందట ఈ లోకములో ఉద్భవించిన ఈ పిల్లవాడు ఈయన సమాధానమును తీసుకుని వచ్చినవాడు. ఆయన జన్మించక మునిపే ఒక 700 క్రిందట ఒక ప్రవక్త ఆయన జన్మమును గురించి మాట్లాడుతూ ఇట్లన్నాడు. యెషయా గ్రంథం 9:6 ఇలా ఉంటుంది. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిచ్చుడగు తండ్రి, సమాధాన అధిపతి అని చెప్పి ఆయనకు పేరివ్వబడుతుంది అని అన్నారు. కనుక ఆయన చెప్పిన 700 తరువాత పుట్టిన ఈ పిల్లవాడిని చూచి ఈ పెద్దాయన అంటున్నాడు, నాథా, ఇప్పుడు సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు.
ఈ పిల్లవానిలో సమాధానం కనబడుతున్నది. ఆయన పుట్టిన ఆ రాత్రి పరలోకమందున్న దేవదూతల సమూహం వచ్చి వారు గాన ప్రతిగానాలు చేస్తూ ఇట్లన్నారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం అని వారు పాడారు. 700 సంవత్సరాల క్రిందట ఆ ప్రవక్త చెప్పిన మాటలో ఈయనకు సమాధాన అధిపతి అని పేరివ్వబడుతుంది అన్నాడు. ఆయన పుట్టిన ఆ గడియలో ఈయన తనకిష్టులైన వారికి సమాధానం ఇచ్చేవాడు అని వారు పాడారు. ఇంతకీ సమాధానం అంటే ఏమిటి? అసలు ఈ సమాధానం ఎట్లుంటుందో ఇలా చెప్తాను, వినండి. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి 3 రకాలుగా సమాధానం అవసరమయ్యింది. ఏమిటి ఈ సమాధానం అంటే, మనలను సృజించిన సృష్టికర్తతో మనకు సమాధానం అవసరమయ్యింది. అంటే మన సృష్టికర్తకి మనకు సమాధానం లేదా? లేదు. మరి ఏముంది ఆయనకు మనకు మధ్య అంటే, శత్రుత్వం ఉంది. ఆ శత్రుత్వం ఎట్లుంది అని మీరు అడిగితే ఇలా చెప్తాను, ఆయన ప్రేమ కలిగిన వాడు, మనము చాలా దుర్మార్గులం. ఆయన సత్యవంతుడు, మనము పచ్చి అబద్ధాల కోరులం. ఆయన మహాపరిశుద్ధుడు, మనము భయంకరమైన పాపులం. ఆయన నమ్మదగిన వాడు, మనము చాలా అపనమ్మకస్తులం. ఆయన న్యాయవంతుడు, మనము అన్యాయస్తులం. ఆయన మార్పు లేని వాడు, మనము అన్ని పరిస్థితులకు మారిపోయే వాళ్ళమే. కనుక దైవత్వానికి మానవత్వానికి మధ్య ఒక గొప్ప పోరాటమే ఉంది. ఆ దేవునికి మనుషునికి మధ్య శత్రుత్వమే ఉంది. ఈ రెండు ఒక వరలో ఇమిడే కత్తులు కావు. ప్రేమ దుర్మార్గత కలిసి ఉండదు. ఒకటి ఉంటే మరొకటి ఉండకూడదు. సత్యము అబద్ధము కలిసి ఉండే అవకాశం లేదు. అలాగనే నమ్మకత్వము అపనమ్మకత్వము కలిసి ఉండే అవకాశం లేదు. ఒకటి ఉంటే మరి ఒకటి ఉండకూడదు. మరి దేవుడు అన్ని విషయాల్లో అట్లున్నప్పుడు, మనుషులము దానికి వ్యతిరేకమైన వైఖరి మనము కలిగి ఉన్నప్పుడు దేవునికి మనకు సమాధానము సఖ్యత ఎట్లుంటుంది? ఒక దగ్గర ఇలా వ్రాసి ఉంటుంది, సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా? ఇద్దరు వ్యక్తుల మధ్య సమ్మతి లేకపోతే కలిసి నడవగలరా? ప్రియులారా, ఇప్పుడు దేవునికి మనుషునికి మధ్య సఖ్యత లేదు. కారణం సమ్మతి లేదు. కారణం వైఖరిలో చాలా భయంకరమైన వ్యత్యాసమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనముండగా మనుషులమైన మనకు దేవునితో సమాధాన పడవలసిన అవసరత ఉంది. దేవునికి మనుషులకి మధ్య ఉన్న శత్రుత్వం, అది తెగిపోవలసిన అవసరత ఉంది. ఇది ఒక మాట అయితే, మనిషి తనలో తాను సమాధానం కలిగి ఉండవలసిన వాడై ఉన్నాడు. అంటే మాకు హృదయంలో సమాధానం లేదంటావా అని మీరు అంటారేమో. చిన్ననాటి నుంచి మనం చేస్తున్న తప్పులన్నీ అప్పుడప్పుడు మన జ్ఞాపకానికి వచ్చి, నువ్వు ఇలాంటి వాడివి కదా, నువ్వు ఇలాంటి దానివి కదా, నువ్వు ఈ తప్పు చేశావు కదా, నువ్వు ఆ తప్పు చేశావు కదా అని మన హృదయమే మన మీద దోషారోపణ చేస్తూ ఉంటే, నీ మనస్సాక్షికి నొప్పి కలుగుతూ ఉంటే, నీ లోపల నీవు ఎలా సమాధానం కలిగి ఉంటావు? కనుక మనిషికి తనను సృజించిన దేవునితో సమాధానం లేదు. తన అంతరంగములో లోపల తనకు తానే సమాధానం లేనివాడు. ఇది రెండో సంగతి. మూడో సంగతి మీతో చెప్పన, మనుషులం సాటి మనుషులతో కూడా సమాధానం లేకుండానే బ్రతుకుతున్నాం. మన ఇరుగు పొరుగు వారితో, చుట్టుపక్కల ఉన్న వారితో సమాధాన స్థితిని లేకుండానే మనం బ్రతుకుతున్నాం. అది ఎలా అంటారండి అని మీరు అంటే చెప్తాను, వినండి. ఎవరైనా వచ్చి నమస్కారం అండి, బాగున్నారా అని పలకరిస్తే మన ముఖం సూర్యకాంతం పువ్వులాగా విడిపోయి, చాలా బాగున్నామండి, ఏదో దేవుని దయ వలన అని అన్నాం. మరొక ఎవరో వచ్చి ఇవ్వండి బాగున్నారా అంటే, బాగున్నాంలే అని మూతిట్లా తిప్పాం. ఆవిడ పలకరించినప్పుడు అంత బాగా ఉంది ముఖం ఎందుకు అలా ఉంది? వీళ్ళు పలకరిస్తే మన ముఖం ఎందుకు దుమ్మలగుండు ముఖమయ్యింది? అంటే వాళ్ళతో మనకి సమాధానం ఉంది, వీళ్ళతో మనకి సమాధానం లేదు.
అంతెందుకు మన కుటుంబాల్లోనే చూడండి, మన కుటుంబ సభ్యులతోనే సమాధానము సఖ్యత ఉండదు. ఇక్కడ సోదరీలు ఎక్కువ ఉన్నారు గనక మీ భాషలో చెప్తాను. మీ ఇంట్లో ఉన్న మీ అత్తమ్మ గారితో కోడల పిల్లవైన నీకు సమాధానం ఉందంటావా? అమ్మ వచ్చినప్పుడు ఎంత సంతోషమో కనబడుతుంది, కానీ అత్తమ్మ గారి ఇంటికి వస్తే నీ ముఖం ఎలా ఉంటుందో వేరుగా చెప్పక్కర్లేదు. బాగా కాలుతున్న బొగ్గులు పొయ్యిలో మిరపకాయలు చిక్కి పడేస్తే ఎలా చిటపటలాడతాయో, ఇంటిలోనికి అత్తమ్మ రాగానే ముఖమంతా చిటపటలాడుతూ ఉంటుంది. ఏమంటే కొంతమంది అత్తలు కూడా అంతే, కూతురు వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది ఆమె వైఖరి, కోడల పిల్ల వచ్చినప్పుడు మరోలా ఉంటుంది ఈవిడ వైఖరి. కొంతమంది అత్తలుంటారు, వాళ్ళకి నేను అత్త రాక్షసులు అంటాను. ఎందుకంటే కొడుకును పక్కగా పిలిచి, ఒరే మీ నీ భార్య ఇట్లా చేసిందిరా, నాకు టీ ఇవ్వలేదు, నా బెడ్షీట్ మడత పెట్టలేదు, నా గది ఊడవలేదు అని భార్య మీద అతనికి బాగా చాడీలు చెప్పి వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటూ ఉంటే ఈమె కడుపు నిండా ఉన్నట్టుగా బతికేస్తుంది. అందుకే ఈవిడని అత్త రాక్షసి అన్నాను. ఇలాంటి అత్తలు కూడా ఉంటారు, కోడళ్ళతో సరైన సఖ్యత లేని అత్తలు, అలాగనే అత్తగారితో సఖ్యత లేని కోడళ్ళు, అలాగే అన్నదమ్ముల మధ్య కూడా అలాంటి పరిస్థితులే. ఈరోజున మనిషి సాటి మనిషితో కూడా సమాధాన స్థితిని కలిగిలేని వాడుగా బ్రతుకుతున్నాడు. ఈరోజున మనిషి ఎవరైనా, వారి కులం ఏదైనా, వారి జాతి ఏదైనా, వారి మతం ఏదైనా, ఆ మనిషికి దేవునితోనూ, ఆ మనిషికి తన అంతరంగంలోనూ, ఆ మనిషికి ఇతరులతో కూడా సమాధానం కావలసిన అవసరత ఉంది. ఈ సమాధానం లేనప్పుడు తనలో తాను మదన పడుతూ అందరి మధ్య ఉన్నప్పుడు కొంచెం బాగుంటాడు, కానీ తను ఒంటరిగా ఆలోచిస్తున్నప్పుడు నాకు ఎంతమంది శత్రువులేంటి, అసలు నాకెందుకు నెమ్మది లేదు, అసలు ఏంటి నా పరిస్థితి అని ఆలోచించేవాడు మదన పడతాడు. ఏ ఆలోచించకుండా ఉన్నవాడు గాలికి పెరిగినట్టుగానే పెరుగుతాడు. వాడికంటే ఆలోచించేవాడే కొంచెం మంచివాడేమో అని చెప్పాల్సి ఉంది. క్రీస్తునందు ప్రియమైన సోదరి స్నేహితులారా, దేవునితో సమాధానము లేని మానవ జాతికి, అంతరంగమందు సమాధానము లేని మానవ జాతికి, సాటి మనుషులతో కూడా సమాధానము లేని మానవ జాతికి సమాధానమివ్వడానికి ఆయన సమాధాన అధిపతిగాను, ఆయన సమాధానము అనుగ్రహించువాడుగాను వచ్చాడు. అయితే ఒక ప్రశ్న, ఈ సమాధానం ఆయన ఊరకనే ఇస్తాడట, అది ఊరకనే ఉచితంగానే ప్రసాదిస్తాడు. మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తాను, ఏదైనా ఊరకనే వస్తే దానికి అంత పట్టింపు ఉండదు. ఇలా చెప్పనివ్వండి, మన హోటల్కి వెళ్ళి మనం భోజనం ఆర్డర్ చేసుకుని తింటున్నప్పుడు మనకి కిట్టుబాటు రావాలని అన్నీ బాగా తినేస్తాం. అదే ఒక ఫంక్షన్కి పోయామనుకోండి, ఊరకనే పెట్టారు కదా భోజనం అని మనం పడేసినటువంటి మిగిలిన పదార్థాలతో కొన్ని వందల మంది పేదోలు బతకొచ్చునేమో అన్నట్టుగా ఆహార పదార్థాలు వదిలేసి ఇష్టం వచ్చినట్లుగా తింటాం. ఏదన్నా ఊరకనే వస్తే విలువ ఉండదట. అందుకే మా దగ్గర ఒక సామెత ఉంటుంది, పెరట్లో ఉన్న కరివేపాకు కూరక పనికిరాదట. మరి ఏ కరివేపాకు పనికొస్తుంది కూరకంటే, బజార్లోకి వెళ్ళి తెచ్చుకుంటే ఆ కరివేపాకు బోల్డ్ అంత వాసన వస్తుంది. మరి పెరట్లో ఉన్న కరివేపాకు వాసన లేదంటే ఉంది, కానీ అది ఊరకనే వచ్చింది కనుక దానికి పెద్ద విలువ లేదు. అలానే దేవునితో మనకు సమాధానం ఇవ్వడానికి, మన అంతరంగంలో మనకు సమాధానం ఇవ్వడానికి, సాటి మనుషులతో మన సమాధానం కలిగి బతకడానికి సమాధానమును ఉచితంగానే ఇస్తున్నాడు. కానీ అది చవకబారుదని ఎంచకండి సుమా. ఆయన సమాధానమును ఉచితంగా ఇవ్వడానికి వెలను ఆయన చెల్లించాడు. ఆ వెలను చెల్లించడానికే ఆ బెత్లేములో, ఆ పశువుల శాలలో, ఆ పశువుల తొట్టెలో పొరుండబెట్టబడడానికి ఆయన లోకములో ఉద్భవించాడు. ఎట్లొస్తుంది సమాధానం, ఆయన ఎలా ఇస్తాడు ఈ సమాధానం? మీ కొరకు ఒక మంచి మాట చదువుతాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అనే పుస్తకంలో 2వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి, 16వ వచనం. ఇలా వ్రాసి ఉంది, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఎలాగు చేసిన గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు.
ప్రియులారా వినండి, మానవ జాతికి సమాధాన కారకుడు అవ్వడానికి సమాధాన అధిపతి అని పేరు కలిగిన వాడు, తనకి ఇష్టులైన వారికి సమాధానం ప్రసాదించడానికి ఆయన శిలువ మీదకు వచ్చి స్నేహితులారా ఆ ద్వేషమును సంహరించి ఆయన మానవ జాతికి సమాధానమును తీసుకుని వచ్చాడు. ఆయన సమాధాన ఊరకనిస్తాడు, కానీ వెల ఆయనే చెల్లించాడు. వినండి వినండి ఈ మాట. ఇప్పుడు యేసుక్రీస్తు నందు ఆ క్రిస్మస్ బాలని యందు విశ్వాసం ఉంచితే సమాధానం ఎలా వస్తుందో చెప్తాను. వినండి, రోమా పత్రిక అనే పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనంలో ఇలా వ్రాసి ఉంటుంది. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. యేసుక్రీస్తు లేకుండా దేవునితో ఏ మనిషి సమాధాన పడలేడు. యేసు ప్రభు మినహాయించి దేవునితో ఒక సఖ్యత సంబంధములోనికి ఏ నరుడు రాలేడు. కారణం, దేవునికి మనకు మధ్య శత్రుత్వానికి కారణం పాపమైతే దాన్ని తొలగించడానికి వచ్చిన పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. అందుకే ప్రపంచం మర్చిపోలేకపోతుంది. ఆయన అవతారమూర్తి గాడు, ఆయన ఒక అవతారం కాదు, ఆయన ఒక ప్రవక్త కాడు, ఆయన ఒక రాజకీయవేత్త కాడు, ఆయన ఒక సామాజికవేత్త కాడు, ఆయన ఒక వ్యాపారవేత్త కాడు. ఆయన ఎవరు అంటే ఆయన సృష్టికర్త. మానవ జాతికి సమాధానం ఇవ్వడానికి ఆయన అరుదించాడు. ఇంకొక మాట చెప్పన, కొలస్సీ పత్రిక అనే పుస్తకంలో 3వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. క్రీస్తు అనుగ్రహించిన సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియండి. వినండి వినండి ప్రియులారా, ఆయన అనుగ్రహించే సమాధానం అది హృదయాలలో ఏలుతూ ఉంటది. ఎవరిలో అంటే ఆయనందు విశ్వాసం ఉంచి దేవునికి వారికి మధ్య ఉన్న ఆ పాప సమస్యను తొలగించుకునే వారికి అంతరంగమందు చాలా సమాధానం. కష్టాలు లేకుండా ఉండవు, బాధలు లేకుండా ఉండవు, ఇరుకులు ఇబ్బందులు ఈతి బాధలు లేకుండా ఉండవు. అన్నీ ఉండినా కానీ ఆయన అనుగ్రహించే సమాధానం అది హృదయములో ఏలుబడి చేస్తూనే ఉంటుంది. దేవునితో సమాధానం, అలాగనే అంతరంగమందు సమాధానం. ఇంకొక మాట చెప్పన, సాటి మనుషులతో సమాధానం. ఆయన ద్వారా సమాధాన పరచబడిన వారు మేము ఒక ఫ్యామిలీ అన్నట్టుగా ఉంటారు. ఇక్కడ గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ పరిచర్య ప్రారంభించి 3-4 సంవత్సరాలు ఇక్కడ ఉండవాళ్ళంతా సేవకునితో కలిసి ఒకే కుటుంబం అన్నట్టుగున్నారు. వీళ్ళందరూ ఒకే ఇంట్లో పుట్టారా? కాదే. వీళ్ళందరి ఇంటి పేరు ఒకటేనా? అది కాదే. వీళ్ళంతా ఫైనాన్షియల్ స్టేటస్ ఒక్కలాగే ఉందా? లేదే. వీళ్ళందరి యొక్క ఎడ్యుకేషనల్ పొజిషన్ ఒకటేనా? కాదే. వీళ్ళంతా ఒకే వాతావరణంలో పెరిగారా? లేదే. మరి అంతా ఒక ఫ్యామిలీలో ఎట్లున్నారండి అని అంటే, ఆయన అనుగ్రహించిన సమాధానం అనుభవించే వాళ్ళు సాటి మనుషులతో సమాధానంగా ఉండి వారొక ఫ్యామిలీలాగా బ్రతుకుతున్నారు. ప్రియులారా, ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ముసలాయన ఈ చిన్న పిల్లవాడిని చూచి ఇప్పుడు ఈ పిల్లవాడిలో నాకు సమాధానం కనబడుతుంది. ఈ పిల్లవాడు లోకమును దేవునితో సమాధాన పరచడానికి, లోకములను మనుషులకు సమాధానం ఇవ్వడానికి, మనుషులు మరో మనిషితో సమాధానం కలిగి ఉండడానికి ఆయన పుట్టాడు అని చెబుతున్నాడు. ఒక్క మాట మర్చిపోకండి, 40 రోజుల పిల్లగాడు. ఏం మాట్లాడాడు? నోట్లోంచి ఒక్క మాట లేదు. ఆయన ఏ కార్యము చేయలేదు. ఆ పిల్లవాడిని చూడగానే దేవుని ఆత్మశక్తితో ఆ పిల్లవాడిలో ఉన్నదేంటో ఆ ముసలాయన చెబుతున్నాడు. ఈ క్రిస్మస్ బాలుడు ఎవరు అంటే ఆయన సమాధాన అధిపతి, సమాధాన కర్త. తనకి ఇష్టులైన వారికి సమాధానమును ప్రసాదించువాడు. మళ్ళీ ముసలాయన నోరు తెరిచి మరో మాట ఇలాగన్నాడు. ఏమన్నాడు తెలుసా? అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా పుట్టినవాడు. అన్యజనులు ఏమిటి అంటే దేవుని ధర్మశాస్త్రం కలిగిన వారు, వారు యూదులు. వారికి ధర్మశాస్త్రములో దేవుడేంటో, ఆయన గుణలక్షణాలు ఏమిటో, ఆయన ప్రణాళికలేంటో వాళ్ళు చదివి నేర్చుకున్నారు. కానీ అన్యజనులకు ధర్మశాస్త్రము లేదు, దేవుని వాగ్దానాలు లేవు, దేవుని యొక్క ఆజ్ఞలు లేవు, దేవుడేంటో తెలియదు. అందుకే ఏది పడితే అదే దేవుడు అనుకుని బతుకుతున్నారు అన్యజనులు. వినండి ప్రియులారా, దేవుని యొక్క
ప్రమాణాలు కలిగినటువంటి లేఖన సంపద కలిగిన వారు వారు దేవుడేంటో వాళ్ళకి తెలుసు గాని లేఖన సంపద లేని వారు ఏదైనా దేవుడేలండి అంటారు. మన దేశంలో కూడా ఈ మాట అలానే అలవాటైంది మనకి. ఏదైతే ఏమైందిలేండి అంటారు. నేను ఒక పర్యాయం ఒక పల్లెటూరికి వెళ్ళి దేవుని మాటలు చెప్తున్నా. చెప్తూ ఉంటే ఆ ఊరు సర్పంచ్ గారి భార్య, మా ప్రాంతంలో నాయిరాలమ్మ అంటాం, ఏమంటే ఆ పెద్దమ్మ ఆ నేను దేవుని మాటలు చెప్తుంటే అంటుంది, ఏం బాబు అలా చెప్తావు యేసు ప్రభు గురించి, ఏదైనా దేవుడే కదా అంది. ఏదైనా దేవుడే ఎట్లవుతుంది అక్క అన్నాను. అంటే నా నమ్మకం అదే అంది. అని వెంటనే అన్నాను, మీరు ఏమనుకోకపోతే రెండు మూడు మాటలు చెప్తానక్క గారు, మీరు శ్రద్ధగా విని జవాబిస్తారా అన్నాను. ఇస్తాను, ఏదైనా చెప్పగలను, నాయరాలమ్మ కదా, చెప్తాను అంది. సరైతే వినండి అని చెప్పి ఇట్లా అన్నాను, ఏమి లేదు అక్క గారు, మీరు ఇంట్లో పని చేసుకుంటున్నారు, ఆ సార్ సర్పంచ్ గారు ఆ దొడ్డిలో స్నానం చేస్తున్నారు, మీ అబ్బాయి రోడ్డు మీద ఆడుకుంటున్నాడు, ఆడుకుంటూ ఉంటే ఉదయాన్నే పాలు పోసేవాడు మీ ఇంటికి వచ్చాడు, ఈ పిల్లవాడు ఇప్పుడు మిమ్మల్ని ఇలా పిలుస్తున్నాడు, అమ్మా పాలనాన్నొచ్చాడే అన్నాడు. ఏమి నాన్న, ఇక్కడ ఉన్నారా లేదా నాకు అనుమానం వస్తుంది. అమ్మా పాలనాన్నొచ్చాడే అన్నాడు. వెంటనే మీరేం చేస్తారు, మీరు చెప్పతక్క గారు, నేనే చెప్తాను, వచ్చి వరే పాలనాన్న అంటా వింటరా బాబు, మీ నాన్నగాని వింటే వీపు చెట్ల కొడతాడరా, నా పాలనాన్న అనకూడదురా, పాల బాబాయ్యను, పాల మామయ్యను, లేక పాల చిన్నాన్నను పర్వాలేదు కానీ పాల డాడీ అనకూడదు నాన్న, మీ నాన్న ఆయన రా దొడ్డిలో స్నానం చేస్తున్నాడు, ఆయన్ని నాన్ననాలి, అందరినీ అనకూడదు నాన్న అంటే, అలాగే మమ్మీ అన్నాడు. మళ్ళీ మీరు వెళ్ళిపోయారు, మళ్ళీ వాడు ఆడుకుంటున్నాడు, ఈలోగా చాకలాయన బట్టలు ఉతికేదానికి వచ్చాడు, వీడు కొంచెం కాన్వెంట్ బడులకు వెళ్తున్న పిల్లగాడు, వీడు అరుస్తున్నాడు ఇప్పుడు వాళ్ళ అమ్మతో, మమ్మీ చాకల డాడీ వచ్చాడే అన్నాడు. మళ్ళీ మీరు వచ్చేవరే నీకు బుద్ధి ఉందా లేదా, చాకల డాడీ అంటావేంట్రా, నీకు జన్మనిచ్చిన నాన్న అక్కడున్నాడ్రా లోపల స్నానం చేస్తున్నాడు, పొరపాటున అని వింటే నా కాపురమే గుల్ల చేసేలాగున్నావురా కొడుక, నా చాకల డాడీ అనకూడదురా, బాబాయ్ అంకుల్ అనరా అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళారు. ఈలోగేమో కూరగాయలు వేసేవాడు వచ్చాడు, మళ్ళీ మీ కొడుకు ఎలా గరుస్తున్నాడు, అమ్మా కూరగాయలు నాన్న వచ్చాడే అని. అప్పుడు మీరు ఏమనుకుంటారో నేను చెప్పనా అక్క అంటే, చెప్పు అంది ఇలాగ సీరియస్గా. అప్పుడు మీరు ఏమనుకుంటారంటే, వీడికి వాల్టీర్లో పెట్టాలనుకుంటారు. ఎక్కడ, మీకేం అర్థమైనట్లేదు, ఎక్కడ పెట్టాలి, మెంటల్ హాస్పిటల్లో పెట్టాలి. వీడు కనబడుతున్న ప్రతివాడిని డాడీ అంటాడేంటి, నేను చెబుతూ వస్తున్నాను తల్లిగా, నీ తండ్రి వాడి ఆయనరా, ఆయన్ని జన్మనిచ్చిన వాడు, కనబడుతున్న ప్రతివాడిని డాడీ అనకూడదురా అని అంటారు కదక్క మీరు అంటే, ఆవిడ పల్లెటూరు నాయిరాలమ్మ కదా, కొంచెం నోరు గంపనం వేసుకుని ఏమందో తెలుసా, అదేంటి బాబా అలాగంటో, కనబడుతున్న ప్రతివాడు నాకు మొగుడైపోతాడా, కనబడుతున్న ప్రతివాడు నా కొడుకు తండ్రి అయిపోతాడా అంది. నేను అన్నాను, అలాగైతే కనబడుతున్న ప్రతిదీ దేవుడు అయిపోతుందా, అది నేను రక్షించగలదా అక్క అంటే, మరి అంతే కదా బాబు అంది. మరి ఆలోచించరాదు, అదే చెప్తున్నా నేను అన్నాను. మీకు అర్థమైందా, ఈరోజు భారతదేశంలో మనకున్న ఒక వరవడ ఏంటంటే, వీఆర్ లేచ్ ఇన్ థింకింగ్, మనం ఆలోచించడంలో సోమరులమై, అసలు దైవత్వం అంటే ఏమిటో, దేనిని దేవుడు అని అనవచ్చునో, ఆ దైవత్వం వల్ల నాకు ఒరిగేదేంటో అది ఆలోచించి అన్వేషించడానికి సోమరితనం వచ్చి మనం ఏమంటే, ఏదైతే ఏమైందిలేండి, ఏదైతే ఏమైందిలేండి అని చెప్పి, ఆవు పాలు తాగవలసిన నీవు చిల్లేడు పాలు తాగరాదు, చచ్చూరుకుంటావు, ఆవు పాలుడికి ఆరోగ్యం, జిల్లోడి పాలు విషం, చచ్చిపోతావు, ఏదైతే ఏమైందిలండి, అన్నీ తెల్లగా కనబడుతున్నాయి కదా, అవి పాలే ఇవి పాలే అని చెప్పి జిల్లోడి పాలు తాగు, చచ్చూరుకుంటావు. స్నేహితులారా వినండి, ఏదైనా దేవుడు కాదు. దేవుడేంటో అర్థం కావాలనంటే మనకు మనం తెలుసుకునేటంత సామర్థ్యం కలిగిన వాళ్ళం కాదు, ఆ దేవుడే బయలుపరచుకోవాలి మనకి. దేవుడు అనంతుడు, మనం పరిమితులు కలిగిన వాళ్ళం, పరిమితులు కలిగినటువంటి మనము అనంతుడైన దేవుని గురించి ఏమి తెలుసుకోగలం, మన ఉనికి పరిమితం కాదా, మన శక్తి పరిమితం కాదా, మన జ్ఞానం పరిమితం కాదా, ఇన్ని విషయాల్లో పరిమితులు కలిగిన వాళ్ళం అనంతుడైన దేవుని గురించి, ఆ పరమాత్మను గురించి ఏమి తెలుసుకోగలం. అది ఎరిగిన దేవుడే మనల్ని ప్రేమించి ఆయనను బయలుపరచుటకు ఈ క్రిస్మస్ బాలుణ్ణి అనుగ్రహించాడు. ఈయన ఎవరో తెలుసా, అన్యజనులకు దేవుని బయలుపరచడానికి వచ్చిన వెలుగు.
యేసు ప్రభు ఎవరు అంట? ఆయన వెలుగు. ఏమి వెలుగట? దైవత్వాన్ని బయలుపరిచే వెలుగు. యేసులో దైవత్వం ఏంటో చూడొచ్చును. దేవుని ప్రేమ యేసులో కనబడుతుంది, దేవుని పరిశుద్ధత యేసులో కనబడుతుంది, దేవుని యొక్క సత్యసంధత్వం అది యేసులో కనబడుతుంది, దేవుని యొక్క నీతి న్యాయాలు అది యేసు ప్రభువులో కనబడతాయి. అందుకనే ప్రియులారా, యేసు ప్రభువుకు మరొక రెండు మూడు మాటలు కలిపి చెప్తాను. ఆయన వెలుగు ఎలాంటి వెలుగు అంటే ఆయన పేరే జ్యోతిర్మయుడు, ఫాదర్ ఆఫ్ లైట్స్. ఆయన జ్యోతిర్మయుడు. ఇంకా ఇలా చెప్తాను, ఆయన వెలుగులో దైవత్వం ఏంటో మనిషికి అర్థమవ్వడం మాత్రమే కాకుండా ఆ వెలుగులోనికి వచ్చిన వాళ్లకు వాళ్ళేంటో కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. అమ్మ జ్ఞాపకం చేస్తాను, వినండి. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఒక సముద్ర తీరానికి పోయాడు. అప్పటిగా చేపలు పట్టి రాత్రంతా ప్రయాసపడిన ఆయనకు ఒక చేప అయినా పడకపోతే ఊసురోమని ఒడ్డునున్నాడు. అప్పుడు యేసు అతనితో అంటున్నారు, నీ దోనెని లోతుకు నడిపించి వలలు వెయ్యవయ్యా అంటే, అతను అన్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డాను ఒక చేపైనా పడలేదు, కానీ నీ మాట చెప్పున వలలు వేస్తాను అని. వలలు వేశాడు, విస్తారమైన చేపలు పడినాయి. అప్పుడు ఆ వచ్చిన వ్యక్తి ఏమంటాడో తెలుసా? ప్రభువా, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు. ఎవడన్నాడు నిన్ను పాపాత్ముడని? పక్క బోట్లో వాడు అరిశాడా నువ్వు పాపాత్ముడవని? లేక యేసు ప్రభు చెప్పాడా నువ్వు పాపాత్ముడవని? లేకపోతే అక్కడున్న మనుషులు ఎవరైనా చెప్పారా నువ్వు పాపాత్ముడవని? ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వెలుగులో దేవుడేంటో తెలియడంతో పాటు ఒక మనిషి తనేంటో కూడా తను తెలుసుకోవచ్చు. క్రీస్తేశునందు మిత్రులారా, శ్రద్ధగా వినండి. మరొక అనుభవం చెప్తాను. ఆయన ట్యాక్స్ కలెక్టర్, బాగా పన్నులు బాగా వేసి బాగా గడించేశాడు. అయితే యేసు ప్రభువారు ఆయన ఇంటిలోనికి వెళ్ళగానే, ఆయన పేరు జక్కయ్య, ఆయన ట్యాక్స్ కలెక్టర్, ఆయన యేసు ప్రభువుతో మాట్లాడుతుంటాడు. ప్రభువా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాడికి 4 గంటలు తిరిగి చెల్లిస్తాను అన్నాడు. నువ్వు అన్యాయంగా తీసుకున్నావని ఎవడన్నాడు? ఏసన్నాడా? మనుషులన్నారా? ఎవరు చెప్పలా. అతనికి అతనే కన్ఫెస్ అవుతున్నాడు. అతని లోపల కన్విక్షన్ కలిగింది, అది ఆయన కన్ఫెస్ అవుతూ ఉన్నాడు. వినండి ప్రియులారా, వెలుగులోనికి వస్తే దేవుడేంటో మనకు అర్థమవుతుంది, మనమేంటో కూడా మనకు అర్థమవుతుంది. ఆ యేసు లోకమునకు వెలుగుగా వచ్చినవాడు. ఈ రోజున మనుషులకున్న మాయరోగం ఏంటనంటే, ఈ యేసు దగ్గరికి వెళ్తే మనమేంటో మన బండారం అంతా బయటపడుద్ది, ఆ యేసు ప్రభు దండం, ఈ క్రైస్తవ్యానికో నమస్కారం, అయ్యో బాబోయ్ మన బతుకు బండారం బయటకు వస్తే ఎట్లా అని చెప్పి ఈ రోజున ఆయన దగ్గర రావడానికి భయపడుతుంటారు. నేను చాలామందికి చెప్తాను, ప్రభువుని నమ్మండి, మీరు పాపక్షమాపణ పొందుతారు అని అంటే వాళ్ళు రావడానికి భయపడతారు. ఎందుకంటే వాళ్ళ యొక్క చీకటి బయటకు వస్తుంది. నేను చెప్పలేదు ఈ మాట, యేసుప్రభువారే చెప్పారు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఇలా వ్రాసి ఉంది, 19వ వచనంలో, వెలుగు లోకములోనికి వచ్చను గాని తన క్రియలు చెడ్డమైనందున మనుషులు నా వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయ ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. వెలుగునొద్దకు రాడు. ఆ వెలుగు దగ్గరకు వస్తే దైవత్వం ఏంటో బోధపడుతుంది, అసలు మనిషి యొక్క స్థితిగతులు ఏంటో అది అర్థమవుతాయి. రండి అంటే ఎందుకు రారనంటే, వినండి ప్రభువా, చీకటి బయటకు వస్తుంది. అందుకనే యేసు ప్రభు మీద, ఆయన భూమి మీద స్థాపించిన క్రైస్తవ్యం మీద ఏమనేస్తారంటే, అది ఒక మతమండి అంటారు. ఎవరు చెప్పారు మతమని? ఆయన చెప్పాడా? ఈ బైబిల్ చెప్పిందా? వినండి, ఎవడో బుద్ధి లేనోడు అన్నమాట తీసుకొచ్చి ఈ క్రైస్తవ్యం ఒక మతం అండి అంటారు. నేను ఒక మాట చెప్తాను, వినండి. ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి. ఆ మతాలని ఎట్లా పిలుస్తారు ఇంగ్లీష్లో? హిందూ మతం ఉందనుకోండి, హిందూయిజం అన్నారు. అలాగనే ఇస్లాం మతం ఉందనుకోండి, ఇస్లామిజం అన్నారు. షింటో మతం ఉందనుకోండి, షింటోయిజం అన్నారు. బౌద్ధ మతం ఉందనుకోండి, బుద్ధాయిజం అన్నారు. అన్నిటికీ ఇజం 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 అన్నవాళ్ళు క్రైస్తవ్యాన్ని క్రిస్టియిజం అని ఎందుకు అనలేదు? అది అనడానికి ఎవ్వరూ సాహసించలేరు. ఎందుకు సాహసించలేరంటే, ఇది యజమైతే కదా, ఇది యానిటీ. ఈ లాటిన్ మాట చెబుతున్నాను, యానిటీ అనగా మనుషుడు దేవుని యొద్దకు చేరుకునే మార్గమే తప్ప ఇది మనుషుల మతిలోంచి పుట్టిన మతం కాదు. అది తెలియక ఇది ఒక మతం అంటారు. వెలుగు దగ్గరకు వస్తే చీకటి బండారం బయటపడుతుందని ఇది మతమని చెప్పి దూరంగా పోతారు కొంతమంది.
మరికొంతమంది ఏమనుకుంటారో తెలుసా, అమ్మో ఇది తక్కువ కులాలోళ్ళు దేవుడండి అంటారు. మీకు ఒక సంగతి చెప్పన, అసలు ఈ భారతదేశానికి క్రైస్తవ్యం వస్తే మొట్టమొదట తెలుసుకున్న వారు బ్రాహ్మణులే. కానీ వీళ్ళకున్న మాయరోగం ఏంటంటే ఈ సత్యం మా దగ్గరే ఉండాలి, అందరి దగ్గరికి వెళ్తే కుదరదని పట్టేద్దామనుకుంటే ఇది కరెక్ట్ కాదు. ఈ సత్యం అందరికీ తెలియబడవలసిందని అది ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళడానికి వచ్చి అది ఎవరూ అంగీకరించకపోతే చివరికి పల్లెల్లోనికి పేటల్లోనికి పోయింది క్రైస్తవ్యం. ఇది తక్కువ కులాల దేవుడు కాదు, ఈయన క్రియేటర్, ఈయన సృష్టికర్త. అది తెలియక ఈ తక్కువ కులాలో దేవుడు అండి అంటారు. నేను కూడా అలా అనుకున్నాను కనుకే చెబుతున్నానులేండి. మరొకటి ఏమనుకుంటారు, నేను ఇట్లా అనుకునేవాడిని, యేసు ప్రభు నమ్మమని అంటే నా అవగాహన ఏంటో తెలిసిన ఈ మతంలో ఉండే వాళ్ళ మాంసాలు తింటారు, అందుకనే ఇది నాన్ వెజిటేరియన్ రిలీజియన్. ఈ మాంస మొక్కలు తినేవాళ్ళు మాకు చెప్తారా, వీళ్ళు మొక్కతో ముద్దలు తినేవాళ్ళు, ఇది మాంసాహారుల మతం అనుకున్నాను. ఏమండి ఇలాంటి అవగాహన ఎందుకు వచ్చిందంటే వెలుగు దగ్గరకు వస్తే నా బండారం బయటపడుతుందని ఇలాంటి అపోహ మాటలు చెప్పి మనుషులు వెలుగు దగ్గరకు రావడం లేదు. ప్రియులారా, ఈ ముసలాయిన పిల్లవాని గురించి అంటున్నాడు, అన్య జనులను నిన్ను బయలుపరచుటకు వెలుగుగా వచ్చినవాడు. ఈయన వెలుగు, ఈయన వెలుగులో దైవత్వం ఏంటో బోధపడుతుంది, ఈయన వెలుగులో నీ స్థితి ఏంటో కూడా నీకు అర్థమవుతుంది. నీవు వెలుగు వలన నీ జీవితాన్ని బాగు చేసుకుంటావు. అయితే వినండి, మనకి సమాధానం ఇవ్వడానికి ఆయన సిలువలో మన సమాధానార్థమైన శిక్షను అనుభవించినాడు. మనకు వెలుగుగా ఉండడానికి ఆయన చీకట్లోనే పుట్టాడు. ఆయన సిలువలో మరణించినప్పుడు అంధకారమే ఆవరించవలసి వచ్చింది ఆయన చుట్టూ. మూడో మాట చెప్తాను వినండి, ఈ ముసలాయన పిల్లోడిని చూచి అంటున్నాడు, ఇస్రాయేలీలకు మహిమగా పుట్టినవాడు. వినండి ప్రియులారా, ఇస్రాయేలీలకు మహిమగా పుట్టినవాడు యేసుక్రీస్తు ఎవరనంటే ఆయన మహిమను తెచ్చినవాడు. అసలు మహిమ మనిషికి లేదా అంటే, మహిమ అంటే సులువైన మాటల్లో రెస్పెక్ట్, గౌరవం అనుకోండి. కొంచెం దాన్ని డైల్యూట్ చేసి మీతో చెప్తాను. మహిమ అనగా రెస్పెక్ట్ మన, లేకపోతే గౌరవప్రదమైన జీవితం. మనిషికి గౌరవప్రదమైన జీవితం లేదా, ఇలా చెప్తాను. దేవుడు అన్నాడు యోహాను సువార్త 3:23 ఇలా ఉంటుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. పాపము మనిషికి మహిమ లేకుండా చేసింది, అంటే గౌరవం లేకుండా చేసింది. మరి ఏముంది మనిషికి అంటే సిగ్గుంది. ఇలా మీతో చెప్తాను, మన పాప క్రియలన్నీ కూడా ఒక కెమెరా దేవుడు ఎదురుగా పెట్టి మన మెదడులోంచి మనం చేసినవన్నీ వెనకాల స్క్రీన్ మీద చూపించాడు అనుకోండి, గర్వంగా తలెత్తి ఇక్కడ ఎంతమంది నిలబడతారు చెప్పండి. నేను అనుకుంటాను నీ పక్కన నీది బతుకురా కనబడుతుంది అంటాడు. ఒక కెమెరా నుంచి ఇలా దేవుడు మన జీవితం అంతా అలా స్కాన్ చేసి ఒకవేళ స్క్రీన్ మీద చూపిస్తే, వినండి ప్రియులారా, ఇక్కడ ఎవరమూ గౌరవించబడదగ్గ మనుషులం కాదేమో, అవమానమే మనకు తగును, అవమానమే మనకు తగును. అయితే ప్రియులారా వినండి, ఈ బాలుడు, క్రిస్మస్ బాలుడు ఎందుకు వచ్చాడు అంటే ఆయన గౌరవం ఇవ్వడానికి వచ్చాడు. ఒక అనుభవం మీతో చెప్తాను, ఇది బాగా మీకు అర్థమవుతుంది. ఒకసారి మా శ్రీకాకుళం జిల్లా బోర్డర్లో ఇచ్చాపురంలో ఒక చర్చికి వాక్ దేవుని మాటలు చెప్పడానికి పోయాను. ఆ చర్చ నిండా కోమట్లు ఉంటారు. కోమట్లు అంటే గవర కోమట్లు, మాంసాలు తినరు వాళ్ళంతా. యేసుప్రభు నమ్ముకున్నారు. వాళ్ళందరికీ మూలము ప్రతి గంగరాజమ్మని ఒక అమ్మ యేసుప్రభు నమ్మింది. నేను అమ్మ కలిసి చాలా స్థలాల్లో దేవుని మాటలు చెప్పేదానికి పోయేవాళ్ళం. సరే, ఆమెకు 7 కొడుకులు, 2 కూతుర్లు అన్నట్టు ఈ 9 సంతానము యేసుప్రభు నమ్మారు. ఈ రోజున సుమారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఒక 180 పైన ఉంటారేమో. వీళ్ళంతా దేవుని నమ్మి దేవుల్లో సాగుతున్నారు. ఒక పర్యాయం నేను మరొక ఆయన దేవుని మాటలు చెప్పేదానికి పిలువబడ్డాం. ఇట్లనే దేవుని మాటలు చెప్పి మేము ఇంకా మీటింగ్ ప్లేస్లో ఉన్నాము. వాళ్ళ ఆమె కొడుకుల్లో చివరి కొడుకు ఇంట్లో ఉండాలి మేము. ఆయన వచ్చన్నాడు, బ్రదర్ అన్నను తీసుకుని మీరు రండి, మీకు వచ్చే ముందు వెళ్ళి భోజన ఏర్పాట్లు చేస్తాం మీకని వారు వెళ్ళిపోయారు. నేను నాతో వచ్చిన ఆయన్ని తరువాత నెమ్మదిగా తీసుకుని వెళ్ళాను. వాళ్ళ యొక్క బెడ్రూమ్ మేము ఉండేదానికి ఇచ్చారు. తర్వాత మేము బెడ్రూమ్ లోపలికి వచ్చేసరికి చాలా ఖరీదైన విధానం అక్కడ కనబడుతున్నది. సరే, ఆ సిస్టర్ గారు, ఆవిడది అనకాపిల్లే ఇవ్వండి, ఆమెమో తన గాజులు తీసి అక్కడే పెట్టింది, తన గొలుసు తీసి
అక్కడే పెట్టింది. ఆ ఇతగాడేమి ఇంత దెబ్బగా ఉంది పర్సు, మరందులో ఎంత డబ్బులు ఉన్నాయో ఏం పాడో, మొత్తానికి ఆ పర్సు తీసి ఎక్కడే పెట్టాడు. ఆ బీర్వాకేమో తాళాలు వేయలేదు, ఆ తాళాలు గుచ్చున్నాయి. అప్పుడు ఈయన అంటాడు, తమ్ముడు స్వామి అన్నాడు. ఏమండి అన్నగారు అన్నాను, చూసావా వీళ్ళకి ఎంత ధైర్యమో అన్నాడు. ఏంటన్నా ధైర్యం అంటున్నారంటే, చూసావా ఈ సలోమి ఎక్కడే పెట్టింది బంగారం అంతా, ఈయన పర్సు ఎక్కడే పెట్టేశాడు, తర్వాత అక్కడేమో చూడు బీరువాకి తాళాలు కూడా వేయలేదు తెరిచి. అదేంటన్నా అలాగ అంటున్నారు అని అంటే, అతను అంటాడు, తమ్ముడు స్వామి యేసు ప్రభువే నా బతుకులోకి రాకపోయి ఉంటే ఇవన్నీ ఎప్పుడు లేపేద్దాం తమ్ముడు అన్నాడు. యేసు ప్రభువే నా జీవితంలోకి రాకపోయి ఉంటే ఇవన్నీ ఎప్పుడో లేపేద్దనన్నాడు. మీకు నవ్వొచ్చినట్లుగానే నాకు నవ్వొచ్చింది. ఒకసారి పక్కుమన నవ్వి అతని ముఖం వైపు చూస్తే అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మంచం మీదకి వచ్చాడు, దాని మీద కూర్చున్నాడు, ఆ బెడ్ని ఇట్లా పుష్ చేస్తుంటున్నాడు. తమ్ముడు, కులానికి ఎరుకుల కులంలో పుట్టాను, చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేయడం అలవాటైపోయింది. మన సింహాచలం సింహద్రప్పన కిరీటం కొట్టేశాడు, చచ్చిపోయారులేండి అన్న, ఎవరి సింహద్రప్పన్న నెత్తి మీద కిరీటమే దొంగలాడిన పచ్చి దొంగ యేసు ప్రభువుని నమ్మి దేవుని బిడ్డ అయ్యాడు. ఆ మంచం మీద కూర్చుని ఇట్లా పుష్ చేస్తుంటున్నాడు. ఈ ఎరుకుల వాడికి ఏమి గౌరవం తమ్ముడు, ఈ గవరకాముట్లు నా దగ్గరకు వచ్చి కూర్చుని. ఆ కొడుకుల్లో కొడుకు గోపాల అని ఒక అతను ఉన్నాడు, గంగరాజమ్మ కొడుకుల్లో. అతను ఈ దగ్గరకు వచ్చి, అన్న నీ తలకు నూనె పెట్టనా అని అడుగుతున్నాడు. నేను గమనించాను మట్టి తలకు నూనె పెట్టానంటే అవి జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈయన. ఎవడి కులానికి ఎరుకుల కులములో పుట్టాను, చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేసుకుంటూ బ్రతికాను, నా జీవితం పాడైపోయింది అనుకున్నాను, కానీ యేసు ప్రభు నమ్మిన తర్వాత ఆయన జీవితంలోకి వచ్చిన తర్వాత అవమానకరమైన నా బతుకును గౌరవప్రదమైన బ్రతుకుగా ఆయన మార్చి పడేశాడు. ఇప్పుడు గౌరవం పొందుతున్నాను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? అవమానకరమైన జీవితాలు జీవించిన వారిని ఒక గౌరవప్రదమైన జీవితాలకు మార్చడానికి వచ్చాడు. ఆయన రూపాంతరపరచడానికి వచ్చాడు. ఇలా మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీలో ఎంతమందికి మీ గార్డెన్లో లేక మీ పెరట్లో ఉండే గొంగళ పురుగును చూచి ముచ్చట పడతారో చెప్పండి. గొంగళ పురుగా, నా నెత్తి మీద కూడా నీ వెంట్రుకలు లేవే, నీకు ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అని దువ్వెన పట్టి దువ్విన అక్కలెవరైనా ఉన్నారా గొంగళ పురుగుని? మా లైన్లో వెళుతున్న ఏ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా, మా గోదావరి ఎక్స్ప్రెస్ కూడా ఇన్ని బోగీలు లేవే. గొంగళ పురుగా, నీకెన్ని బోగీలు ఉన్నాయో, భలే ముచ్చటగా ఉన్నామని దాన్ని ముద్దు పెట్టుకుంటారా? చెప్పుతో కొడతారు, చీపురుతో ఊడుస్తారు. కానీ విడ్డూరం చెప్పన అదే గొంగళ పురుగు ఒక గూటిలోనికి చేరి కొద్ది రోజులు ఉన్న తర్వాత అది బయటకు రెక్కలతో బయటకు వచ్చినప్పుడు, అది సీతాకోక చిలుక అయితే దాన్ని ముట్టుకున్నాము, ఏమండి ముద్దనిపించింది, దాని ఒంటి మీద కూడా పెట్టుకున్నాం. అప్పుడు పాకిరింది, ఇప్పుడు ఎగురుతుంది. అప్పుడు కర్ర బెరడు తినింది, లేక ఆకులు తినింది, ఇప్పుడు పువ్వుల మీద ఉన్న మకరందాన్ని స్వీకరిస్తుంది. అప్పుడు బురదలో కూడా ఉంది, ఇప్పుడేమో ఇది పువ్వుల మీదనే ఉంటుంది. ద నేచరే మారిపోయింది. యేసు ప్రభు నమ్మడం అంటే ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం చెందడం. అలా మనుషుల జీవితాలను రూపాంతరపరచడానికి వచ్చినవాడు. అందుకని ఇశ్రాయేలీలకు మహిమను తీసుకుని వచ్చినవాడు, అవమానకరమైన బతుకు బతికిన వాళ్లకు ఆయన ప్రియుల మహిమను తీసుకుని రావడానికి ఆయన వచ్చినవాడు. ముసలాయన అదే చూస్తున్నాడు చిన్నపిల్లవాళ్ళు. జస్ట్ 40 డేస్ బేబీ, 40 రోజుల ఆ చిన్నపిల్లవాడిని చూచి, ఈ పిల్లవాడు సమాధానం, ఈ పిల్లవాడు వెలుగు, ఈ పిల్లవాడు మహిమ అన్నాడు. చివరికి ఏమన్నాడు తెలుసా? చాలా బాగుంది ఈ మాట, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా చూస్తున్నాను. ఈ పిల్లవాడు ఎవరో తెలుసా? నీవు సకల జనుల రక్షణ కొరకు నీవు సిద్ధపరిచిన రక్షణ ఈ పిల్లవాడిలో కనబడుతుంది. ఈ పిల్లవాడు ఎవరో తెలుసా? యేసు అని పేరు కలిగిన ఈయన రక్షకుడు అని అర్థం. ఆయన రక్షకుడుగా పుట్టినవాడు. ఇంతకీ రక్షణ మనకెందుకు కావాలి అంటే, దేంట్లోంచి రక్షణ అంటే నరకం నుంచి రక్షణ కాదు. ఈరోజు క్రైస్తవులకు కూడా ఇది అర్థం కావాలి. వినండి, సాల్వేషన్ ఫ్రమ్ హెల్ కానే కాదు. మరి దేంట్లోంచి రక్షణ అంటే సాల్వేషన్ ఫ్రమ్ సిన్, పాపము నుంచి రక్షణ. అది వస్తే నరకము నుంచి మనిషి తప్పించబడతాడు. ఈరోజు పాపము నుంచి మనకు రక్షణ అవసరమలో ఉన్నాం. మీరు ఇలా అడగొచ్చు, క్రైస్తవులు ఎప్పుడు మాట్లాడినా కానీ పాపం పాపం అని లేకుండా మాట్లాడలేరా అండి అని మీరు అంటారు. కొంతమంది అనేవాళ్ళు ఎరుగుదును,
నేను అంటాను ఎవండో ఒక సీసాలో విషం పెట్టి దాని మీద పాలు అని లేబుల్ పెట్టి పాలున్నాయి 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 అండం మంచిదా? అందులో విషం ఉంది, విషమండమే మంచిది. కనుక ఈరోజు మన లోపల పాపముంది, మన పాపులమండమే సరైన మాట. పాపం ఎక్కడుందండి మా దగ్గర అని అంటారా? ఉదయాన్నే సంధ్యావందనం చేస్తున్నారే, ఏమండి సంధ్యావందనం నీళ్ళు ఇట్లా పైకి సురుతున్నామే, అప్పుడు ఏమి వల్లిస్తాం? పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవాయ త్రాహిమాం కృపాయ దేవ శరణాగత వత్సల అండం లేదా? పాపములో పుట్టాను, పాప పనులు చేశాను, నేను పాపిని నాయన, నా పాపము నుంచి నన్ను విడిపించో దేవుడా అని ప్రార్థన చేస్తున్నామే. మరికొంతమంది ఎట్లా అంటారు, ఏమంటే ఏమంటారో తెలుసా? అసతోమ సద్గమయ తమ శోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి 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 అంటున్నారు. ఏమిటి దీని అర్థం? కొంతమందికి తెలియకుండానే చెప్తారు అన్నట్టు. ఏమిటి దీని అర్థం అంటే, నా గతం అసత్యము నాయన నన్ను సత్యములోకి నడిపించవా, నా వర్తమానము చీకటి నాయన నన్ను వెలుగులోకి నడిపించవా, నా భవిష్యత్తు మరణము నాయన నాకు జీవాన్ని ప్రసాదించవా. అసత్యమును బట్టి చీకట్ని బట్టి మరణప్రాప్తుడు కాబట్టి నేను పాపినని చెప్పకనే చెబుతున్నామే. మరి పాపి వెంటే ఒప్పుకోవే అమ్మా చెల్లి అక్క బాబు వినండి. కనుక మనుషుడు ఏమంటే జన్మతః పాప స్వభావం కలిగిన వాడు. ఎక్కడుందండి పాప స్వభావమా చూపించండి అని అంటే మీకు చెప్తాను వినండి. మీ పిల్లవాడు మీరు చూడకుండా మీ షుగర్ డబ్బాలో ఉన్న షుగర్ కొంచెం తిన్నాడు. తింటే ఒరే పంచదార తిన్నావా? లేదు అన్నాడు. అదే కదా మనకు వచ్చింది రైమ్, చిన్నపిల్లలు నేర్పిస్తారు జానీ జానీ తెలుసు చాలా మంది. ఎస్ పప్పా ఈటింగ్ షుగర్? నో పప్పా. టెల్లింగ్ లైస్? నో పప్పా. ఓపెన్ యువర్ మౌత్, పంచదార కనబడుతుంది. ఒరే జానీ జాన్ అంటే ఏమి నాన్నగారు అన్నాడు? పంచదార తిన్నావా? లేదు నాన్నగారు అన్నాడు. అబద్ధాలు చెప్తున్నావే? లేదు నాన్నగారు అన్నాడు. నోరు తెరమరంటే నోరు తెరితే పంచదార కనబడుతుంది. వాడికి అబద్ధం ఆడాలని ఎవడు నేర్పించాడు? నీ రక్తంలోంచి వచ్చింది ఆ నైజం. నా కొడుకు అబద్ధాలు కోరండి, మాయగాడు అంటే నువ్వు మాయగాడు కాబట్టి. నా కూతురు ఎంత అబద్ధాలు కోరో నా కూతురు అంటావు. నీ పిల్ల అబద్ధాలు కోరు కదా, నువ్వు పెద్ద అబద్ధాలు కోరు కనుక నీ కూతురు అబద్ధాలు కోరయింది. మనం ఎలాంటి వాళ్ళమనంటే పిల్లల మీద నెట్టేసి తప్పించుకుందాం అనుకుంటారు. మన స్వభావమే వచ్చింది. చూడండి ఇంకా చూపిస్తాను. ఏమంటే ఇద్దరు కూతుర్లు, పెద్ద కూతురు కొంచెం ఎదుగుతుంది కదా అని వాళ్ళమ్మ కొంచెం ఏదో కూర ఎక్కువ పెట్టింది ప్లేట్లో. చిన్నపిల్ల కదా తినలేదని దీనికి కొంచెం కూర తక్కువ పెడితే వాళ్ళ అమ్మగారు లోపలికి వెళ్ళగా అక్క ముక్కయ్యు అంటది పిల్ల. నా నేను వెయ్యను అంటది ఆ పెద్ద పిల్ల. లేదు అక్క ముక్కయ్యి అంటది అనమాట. నేను వెయ్యనే చెల్లి అంటే ఎయ్యవా అని అక్క జుట్టు పట్టుకుని లాగి ఆ ప్లేట్లోంది లాక్కుండా. దీనికి అసూయ, దీనికి ఆ పోటీతత్వం ఎవడ నేర్పించాడు? ఎవడ నేర్పించక్కర్లా. మన పిల్లలకు అబద్ధాలు స్వతహాగా వస్తాయి, మన పిల్లలకు మోసం చేయడం స్వతహాగా వస్తుంది, మన పిల్లలకు అసూయ మత్సరము ద్వేషము ఇవన్నీ పాపపు డాగులు. దీనికి వేదాంత భాషలో అర్షడ్వర్గాలు అన్నారు. కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలు అని పాపపు డాగులతో బతుకుతున్నాం మనం. మళ్ళీ పాపం లేదంటావేంటి? వినండి ఈ రోజున ఏమంటే కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలతో నిండిపోయి కామం ఈ రోజులు ఎంత పెచ్చురేగిపోయిందని అంటే, ఈడేమో మా శ్రీకాకుళంలో పేపర్లు వచ్చింది, 9 సంవత్సరాల పిల్లగాడు 3 సంవత్సరాల పిల్ల మీద పడ్డాడు. పట్టుకుని పేపర్కి తెచ్చారు వ్యవహారాన్ని. ఇంత కామ పిచ్చేమిటండి మనుషులకు. ఈ రోజున మన యవనస్తులను కూడా చూస్తుంటాం, వీళ్ళకి తల లేదో తోక లేదు, చదువుతుంది ఇంటర్మీడియట్, వీళ్ళేమో ఒక బస్సు ఎక్కుతారు. వీళ్ళు బస్సు పేరు ఏం పేరు అంటే 143. పిల్లలకి అర్థమవుతుంది లేదు, మీకు అర్థం కాదా బస్సు పేరు? 143 అంటే 1 అంటే ఐ అట, 4 అంటే ఎల్ఓవి అంట, ఏమంటే 3 అంటే వైఓయు అంట. అంటే ఇండైరెక్ట్గా ఈ తల్లిదండ్రులు తెలియని వాళ్ళు ఉంటారు కదా, మా పిల్ల ఎవరికో క్వశ్చన్ అడిగిందేమో వాళ్ళు క్వశ్చన్కి ఆన్సర్ 143 పెట్టారు అనుకుంటారు పిచ్చి తల్లులు. అది ఐ లవ్ యు అని చెప్తున్నాడు ఎవడో నీ కూతురికి. ఈరోజు యవనస్తులు కూడా చెప్తాను ఒక మాట వినండి, ఈ రోజున మీరు ఇవ్వండి ఈ కామము ఈ వాంఛ ఈ వ్యామోహం అనే దాంట్లో పడి మీరు ఈ పాపపు డాగు చేత మీ రోజు 143 బండెక్కితే రేపు ఖచ్చితంగా 108 మీదకి వస్తారు. 143 ఎక్కిన వాళ్ళు 108 ఎక్కుతారు.
అర్థమైందో లేదో మీకు నా వ్యవహారం. 108 ఎక్కడమనంటే ఏ విషమో తాగుతావు ఆడేదో తంతాడు, మొదట్లో ప్రేమించినట్టు ప్రేమించడు, లేకపోతే ఈ పిల్ల తిరగబడుతుంది చచ్చిపోదాం అనుకుంటాడు, ఏదో తగలెట్టుకుంటాడు, 108కి ఫోన్ చేస్తే మోసుకెళ్తారు. 143 ఎక్కకు, 108 మీదకి వస్తావు. ఈరోజున వినండి ప్రియులారా, ఇలాంటి పాపపు డాగులన్నీ చాలా స్పష్టంగా మనకి కనబడుతుండగా ఈ పాపము నుంచి బయటికి మనిషి రావాలి. అసలు మనిషిలో ఉన్న స్ట్రగుల్ మీతో చెప్పనా? వినండి ప్రియులారా, మనిషిలో ఉన్న స్ట్రగుల్ ఏంటనంటే, వినండి, మంచిగా బతకాలని ఉంటుంది కానీ మంచిగా బతకడం వీడి చేత కాదు. చెడ్డ పనులు చేయకుండా ఉండాము అని ఉంటుంది కానీ ఆ చెడు చేయకుండా ఉండడం చేత కాదు. దీనినే సిన్ నేచర్ అంటారు. చెప్తాను వినండి, సిన్ నేచర్, పాప స్వభావం. నేను ఒక వ్యక్తిని ఎరుగుదును అంటే ఆయన గురించి చదివాను, చూడలేదు ఆయన్ని. ఆయన పేరు ఓవిడ్. ఆయన చాలా మంచి కవితలు చెప్పే ఒక మంచి ప్రియులార ఆరియేటర్. అతను మాట్లాడితే అందరూ నవ్వుతారు, సంతోషంగా ఉంటారు. అతనికి ఒకసారి సన్మానం చేస్తున్నారు. ఆ సన్మాన సభలో స్నేహితులారా వినండి, అతందరూ అభినందిస్తుంటే ఆయన విచారంగా ఉన్నాడు. ఉంటే అతను పిలిచి సన్మానం అయిన తర్వాత నీ రెస్పాన్స్ చెప్పు అన్నారు. ఆయన రెస్పాన్స్ అవుతూ ఒక మాట కవితలో ఇలా చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? ఐ సీ ద రైట్ కోర్స్ అండ్ ఐ అప్రూవ్ ఇట్, బట్ ఐ చూస్ రాంగ్ కోర్స్, దట్ ఈస్ మై వీక్నెస్. నేనేదో మంచి చూస్తున్నాను, చేయడానికి తీర్మానించుకుంటున్నాను కానీ ఆ మంచి చేయడం నాకు చేత కావడం లేదు. అంతరిక్షానికి వెళ్ళి జయించి వచ్చాడు ఒక ఆయన. ఆయన అందరూ అభినందిస్తున్నప్పుడు ఆ అభినందన సభలో ఆయన ఇలా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఐ హ్యావ్ కాంకర్డ్ ద స్పేస్ బట్ ఐ అనేబుల్ టు కాంకర్ మై సిన్ఫుల్ నేచర్ విచ్ ప్రొడ్యూసెస్ సిన్ఫుల్ డీడ్స్. నేను అంతరిక్షానికి వెళ్ళి జయించవచ్చాను కానీ నా లోపల ఏదో ప్రిన్సిపల్, ఒక నియమం పనిచేస్తున్నది, దాన్ని నేను జయించలేకపోతున్నాను. మేలైంది చేయాలనుకుంటున్నా చేయలేకపోతున్నా, చెడు చేయకూడదు అనుకుంటున్నా అదే చేస్తున్నా, దీంట్లో వచ్చి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఎవడు విడిపిస్తాడు? వినండి ప్రియులారా వినండి, ప్రపంచంలో అన్ని మతాలు మంచి మాటలే చెప్పి, ఏ మతం చెడిపోమంటే చెప్పండి, అన్ని మతాలు మంచే చెప్తాయి. నేను ఒక మాట చెప్తాను, మంచి చెబితే సరిపోతుందా? మంచిగా బతకడం బలం ఎవడిస్తాడు? ఆకాశం వరకు ఎగుర్రా ఎగుర్రాని ఎవడైనా చెప్తాడు? ఎగరడానికి రెక్కలు ఇచ్చినోడు కావాలి నాకు. అన్ని మతాలు మంచిగా బతకమని చెబుతున్నాయి కానీ మంచిగా బతకడానికి శక్తిని నాకు ఇచ్చేవాడెవడో కావాలి. నేను చిన్ననాటి నుంచి 4వ తరగతి నుంచి డిగ్రీ వరకు క్లాసికల్ హిందూయిజం నేర్పించే ఒక ఆర్ఎస్ఎస్ వాళ్ళు నడిపిస్తున్న ఏమంటే ఒక ఆశ్రమంలో పెరిగాను. కాకి నిక్కర వేసుకున్నా, తెల్ల బనీన్ వేసుకున్నా, జెండా కింద చేతులు పెట్టా, నమస్తే సదా వత్సలే మాతృభూమి అని శ్లోకాలు వల్లించుకుంటూ బతికాను. నాకు మంచిగా బతకాలని ఉంది, ఆ బతకడం నాకు చేత కావడం లేదు. చెడు చేయకూడదని ఉంది, అది చేయకుండా ఉండే శక్తి నాకు లేదు. ఈ శక్తి ఇచ్చేవాడు ఎవడు అనే అన్వేషణలో దేవుడు అనే దానికి సరిపోయిన లక్షణాలు కలిగిన వాడు ఇవ్వండి క్రిస్మస్ బాలుడు అని అర్థం కాగా, ఆయన నమ్మితే అంతరంగ మందు శక్తిస్తాడనేది అర్థం కాగా ఆయన నా హృదయంలోనికి నేను పిలుచుకున్నాను. ఇలా చెప్పి ముగింపుకు వచ్చేస్తున్నాను. వినండి స్నేహితులారా, ఇందాక ఒక ఆయన గురించి చెప్పానే, మన సింహాచలం సింహద్రప్ప నెత్తి మీద కిరీటం కొట్టేసిన దొంగ స్టూవర్ట్పురం వాళ్ళది బాపట్ల పక్కని, చిన్ననాటి నుంచి దొంగతనంతోనే పెరిగాడు. అతను ఏమంటాడు, తమ్ముడు ఇవన్నీ నా ఎదురుగా కనబడుతున్నాయి, యేసుప్రభే నా జీవితంలోకి రాకపోయి ఉంటే ఇవన్నీ ఇప్పుడు లేపేద్దును అన్నాడు. నా నేచరే మార్చాడు ఆయన. యేసుప్రభు నమ్మడం మతం పుచ్చుకోవడం కాదు, యేసుప్రభు నమ్మడం మతంలో దిగిపోవడం కాదు. బుద్ధి లేనోడు ఎవడో అంటాడు ఆ మాటలు, ఆలోచన ఉండదు వీళ్లకు, ఎవడో చెప్పాడు కనుక అనేస్తున్నాం అనుకుంటారు. కానీ యేసుప్రభు నమ్మడం అంటే అర్థం ఏంటో తెలిసిన వినండి, పాపము నుంచి రక్షణ పొంది ఒక నూతనమైన జీవితాన్ని ఆరంభించడమే యేసుప్రభుని నమ్మడం. ఒక్క మాట వినండి ప్రియులారా, ఆ ప్రభు 2000 సంవత్సరాల క్రిందట బెత్లేములో ఆ పశువుల తొట్టెలో పశువుల శాలలో పరుండబెట్టబడ్డాడు. ఈరోజు ఈ క్రిస్మస్ వేడుక గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ వారికి ఏం పని, ఈ ఖర్చు ఏమిటి, లేకపోతే కష్టమేమిటి, ఇన్ని ఏర్పాట్లు ఏమిటి, వీళ్ళ సంతోషం ఏంటనంటే, మేము పొందిన రక్షణ అనేకులు తెలుసుకోవాలి, మేము పొందిన మహిమ అనేకులకు అందించబడాలి, మేము పొందిన ఆ వెలుగు అనేకుల జీవితాల్లోకి వెళ్ళాలి, మేము పొందిన సమాధానం అనేకుల జీవితాల్లోకి పోవాలని ఏకైక తపనే. ఇంతకంటే వేరొక దురుద్దేశం లేదు దీని వెనక, వేరొక మాట ఆలోచించడానికే లేదు, అది అందిద్దామని
ఈ ప్రయాస పడుతుండగా మరి దేవుని మనసేంటో తెలుసా, బెత్లెములో పశువులశాలలో పుట్టిన ఆయన పశువుల తొట్టులో పొరుండబెట్టబడిన వాడు నీ హృదయములో ఈ రాత్రి రావాలని ఆశపడుతున్నాడు. అది తెలుసుకుంటేనే క్రిస్మస్. ఆ పశువుల తొట్టె గురించి చాలా చెప్పగలను, ఒక మూడు మాటలు చెప్తాను. పశువుల తొట్టె, అది చల్లని చలిరాత్రి గనక చల్లగా ఉంది ఆ తొట్టె. రెండవది, ఆ పశువుల తొట్టె చీకట్లో ఉంది. మూడవ మాట, ఆ పశువుల తొట్టె చెత్తతో ఉంది. వింటున్నారా? చల్లగా ఉంది, చీకట్లో ఉంది, చెత్తతో ఉంది. మీకు ఆ సంగతి చెప్పన, నీ హృదయం కూడా చల్లగా ఉంది, నీ హృదయం కూడా చీకట్లోనే ఉంది, నీ హృదయం కూడా బోల్డంత చెత్తతోనే ఉంది. ఏమండి నా హృదయం చల్లగుందా, చేయిపెట్టి చూసేవేంటారా ఆవిడ అని అనుకోకండి. మీరు చేయిపెట్టి చూసుకోవాలా అని అనకండి. చల్లగా ఉందని అంటే ఎవరిని ప్రేమించాలో వారిని ప్రేమించే ఆ వెచ్చని హృదయం లేక మనుషుల మీద ప్రేమ చల్లారిపోయి భర్తే. కానీ ఆరంభంలో ప్రేమ ఉంది, ఇప్పుడు చూస్తే ఆ ప్రేమ కనబడ్డంలా. పెళ్ళైన మొదట ఆయన డ్యూటీలోంచి రాగానే షర్ట్ బొత్తాలు కూడా ఇప్పలేని స్వామిరోడ్డు లాగా భర్త దగ్గరికి వచ్చి ఏమండి సేమండి అనుకుని బొత్తాలు ఇప్పేసింది అక్క. అతను షూ కూడా విప్పలేడు అన్నట్టుగా అతను షూ లేసెస్ తీసేసి సాక్సులు తీసి స్నానం అన్నీ చేసి, ఏమంటే మీరు కూర్చోండి బాత్రూమ్కి వెళ్తే స్నానం చేద్దరు వేడి నీళ్ళు పెడతానని ఎంత ప్రేమగా చెప్పిందో. చెప్పిన తర్వాత ఆయన బాత్రూమ్కి వెళ్ళగానే, ఏమండి టవల్ మర్చిపోయారు టవల్ అండి, సబ్బు మర్చిపోయారు సబ్బండి అని చాలా బాగా ప్రేమించావు, సంవత్సరం తిరగనివ్వండి కుయ్యో మర్రో. ఇంట్లోకి రాగానే అతగా డ్యూటీలోంచి ఇప్పుడు అప్పుడు వచ్చినప్పుడు స్వీట్ డొక్కు మల్లెపూల దండపు వచ్చాడు, ఇప్పుడేమో ఇవ్వండి టాబ్లెట్ స్ట్రిప్ ఇందులో చేతులు టానికలు పట్టుకొచ్చాడు. ఇవ్వండి ఎగిరిపోయింది స్వీట్ డబ్బా, ఎగిరిపోయింది పూల దండ, ఇప్పుడేమో మందులు డొక్కు టానిక్లు డొక్కులు వచ్చాయి. అది పట్టుకుని ఊసురోమని వస్తే ఎదురుగా వచ్చి షర్ట్ బటన్ సిప్పేసే అక్కగారు ఎక్కడుందో కనబడలా, కాలు షూ ఇప్పేసి ఇవ్వండి సాక్సులు తీసే సిస్టర్ గారు ఎక్కడుందో కనబడ్డంలా లోపలికి వచ్చి అమ్మాయి అన్నాడు. ఏ అంది, సరే కొంచెం మంచినీళ్ళు ఇస్తావా, ఏ మీ చేతులు లేవా, ఏమైపోయింది లవ్, ఏమంటే చేతులు లేవా, సరేలే అని వంటగదిలో పోయి తాగాడు. తాగిన తర్వాత స్నానానికి కొంచెం వేడి నీళ్ళు పెడతావా, ఏ పెట్టుకోలేరు ఆ మాత్రం నీళ్ళు, సర్లే నేనే పెట్టుకుంటానని పెట్టుకున్నాడు. మొత్తాన్ని బాత్రూమ్కి వెళ్ళక, అమ్మాయి సబ్బు మర్చిపోయాను ఇస్తావా, సబ్బు కూడా మీకు అందించాలా, ఆ మాత్రం జ్ఞాపకం ఉండదా. ఇప్పుడు అతను ఆలోచించినప్పుడు ఏమైపోయింది మా ఫ్యామిలీలలో, ఈ రోజున కోల్డ్నెస్ వచ్చేసిందండి, ప్రేమ ఆప్యాయత అనురాగము అన్యోన్యత ఇవన్నీ కుటుంబాల్లో లోపించాయి, నీ హృదయం చల్లబడిపోయింది. అది ఎంత చీకటితో ఉందో చెప్పలేము, అది ప్రియుల చెత్తతో నిండిపోయింది. కానీ ఆ హృదయానికి వేడిని పుట్టించి నీ చీకటి జీవితానికి వెలుగులు నింపి నీ చెత్తంతటి తొలగించి సమాధానము వెలుగు మహిమ రక్షణ ఇవ్వడానికి నీ హృదయంలోకి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇదిలేమి ఇవ్వండి ఆ బలవంతం లేదు, ఆయన ఎలాంటి వాడు తెలుసా, హృదయం అనే తలుపునొద్ద నిలబడి తడతాడు కానీ తోసుకుని రాడు. ఆయన చాలా మర్యాదస్తుడు, మన హృదయం అనే తలుపు వాకిట నిలబడి మన జీవితంలోకి రావాలని ఆశపడుతున్నాడు. ఆయన లోపలికి వస్తే మన హృదయాలు వేడెక్కుతాయి, మన చెత్త తొలగిపోతుంది, మన చీకటి పోతుంది, మనము ఆ సమాధానమును పొంది ఆ వెలుగును అనుభవిస్తూ ఆ మహిమను పొందుతూ గౌరవప్రదమైన జీవితం జీవిస్తూ ఆ రక్షింపబడి ఒక రోజును చచ్చిపోతే దేవుని నిత్యరాజ్యానికి వెళతాము. భూమి మీద బతికి ఉన్నప్పుడు దేవుని తోడుతో బతుకుతాము. మన జీవితాలను ధన్యం చేసుకుందాం. తల వంచుదామా, కళ్ళు మూసుకుందామా. తల వంచడం దేవుని గౌరవించడానికి, ఇందులేమీ జరిగిపోదు. కళ్ళు మూసుకోవడం ఏకాగ్రత కొరకు, ఇందులో కూడా ఏమీ జరిగిపోదు. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. 2000 సంవత్సరాల క్రిందట మానవ జాతిని ఉద్ధరించడానికి, నాశనానికి జోగుతూ పరిగెత్తుతున్న లోకమును బాగు చేయడానికి ఆ చలిలో ఆ చీకటిలో ఆ చెత్త కలిగినటువంటి ఆ పశువుల తొట్టులో పరుండబెట్టబడిన పసిబాలుడు, అక్క చెల్లి తమ్ముడు అన్న నీ హృదయంలో జన్మించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన ఎవరి హృదయంలోకి వెళతాడో వారికి సమాధానం, ఆయన ఎవరి హృదయాల్లోనికి వెళతాడో వారికి వెలుగు, గొప్ప ఇల్యూమినేషన్, ఆత్మీయ ప్రకాశత, మనోనేత్రం వెలిగించబడుతుంది.
ఎవరి హృదయాల్లోకి వెళ్తాడో వారికి గౌరవప్రదమైన జీవితం, ఎవరి జీవితంలోకి వెళ్తాడో వారికి రక్షణ, పాపము నుంచి విడుదల కలుగుతుంది, పాతాళము నుంచి విముక్తి కలుగుతుంది, నరక బాధల నుంచి తప్పించబడతారు, మరణ పాశముల నుంచి విడిపించబడతాం. అటువంటి గొప్ప ప్రభు నీ హృదయంలో జనించడానికి ఇష్టపడుతూ ఉండగా ఆయనకి నీ హృదయంలో చోటిస్తావా? ఆ రోజున బెత్లేములో చాలా ఇళ్ళు తిరిగి ఉండొచ్చు, మా ఇంట్లో చోటు లేదు, జనాభా లెక్కలు రాస్తున్నారు, మా బంధువులంతా వచ్చారు, మా ఇంట్లో స్థలము లేదు, చివరికి సత్రములో కూడా స్థలము లేదు, ఆయన పశువుల తొట్టి వరకు వచ్చాడు, ఈరోజు నీ వరకు వస్తున్నాడు, నీ హృదయములో జీవించగోరుతున్నాడు, నీ జీవితాన్ని రూపాంతరపరచగోరుతున్నాడు, గొంగలి పురుగు లాంటి నీ జీవితాన్ని సీతాకోక చిలుకలాగా మార్చగోరుతున్నాడు. ఆయనకు నీ హృదయంలో చోటిస్తావా? అదే నీ మాట అయితే బాబు స్వామి, తమ్ముడా స్వామి, అన్నా స్వామి, ఈ మాటలు మాకు అర్థమవుతున్నాయి, ఆ మంచి ప్రభువు మా జీవితంలోకి రావాలి, మా జీవితాలు మార్చబడాలి, మేము చనిపోయాక పరలోకానికి వెళ్ళాలని ఆశ ఉంది, మా కొరకు ప్రార్థించు బాబు, ఈ మాటలు మాకు బోధపడ్డాయ్యా అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే నెమ్మదిగా మీ కుడి చేతినెత్తి చూపుతారా, మీ కొరకై ప్రార్థన చేస్తాను. ఇందులో ఏమీ జరిగిపోదు, మీరు కుడి చేతినెత్తి చూపితే మీ కొరకు ప్రార్థన చేస్తాను. అలాంటి వారు ఎవరైనా ఉంటే మీ కుడి చేతినెత్తి చూపిస్తారా? గాడ్ బ్లెస్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ అమ్మా, వందనాలు తల్లి, వందనాలు చెల్లెల, వందనాలు అక్కగారు. చేతులు చూపిన వారు ఏమనుకోకపోతే ఆ మీరు మాత్రమే అలా లేచి నిలబడండి, మీ కొరకై ప్రార్థన చేసి దైవ సేవకులు కిరణ్ గారికి ఈ సమయం అప్పగిస్తాను. చేతులు చూపిన వారు మాత్రమే లేచి నిలబడండి, మీ కొరకై ప్రార్థన చేస్తాం. నిలబడిన వారు ధ్యానం చేస్తూ ఈ పాట వినండి. కూర్చున్న వారు ఇంకా మీ మనసులో తటపటాయిస్తూ ఉంటే, ఏవో ఆలోచనలో మిమ్మల్ని బాగా ఆలోచింప చేస్తూ ఉంటే, ఆలోచిస్తూ ఈ పాట వినండి. ఈ పాట వింటుండగా దేవుడు ప్రేరేపిస్తే, ఆయన మీ జీవితంలోనికి రావడానికి ఇష్టపడుతుండగా మీరు తరుణమిస్తే, ఈ పాట జరుగుతుండగా కూడా నిలబడవచ్చు. ఇది ఒక శుభ గడియ, ఇది ఒక అద్భుతమైన సమయం. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను, నీలోనే తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను, హృదయం తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను, హృదయం తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను, నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా, ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా, తన చేతులందు రుధిరంపు ధారల్ శ్రవయించ నీ కోసమే, తన చేతులందు రుధిరంపు ధారల్ శ్రవయించ నీ కోసమే, భరించ శిక్ష నీ కోసమేగా ఒకసారి యోచించవా, భరించ శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా, నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా, ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా.
ప్రభు యేసు నిన్ను సంధించినటి సమయం బుయినాడెగా ప్రభు యేసు నిన్ను సంధించినటి సమయం బుయినాడెగా ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోపోకుము సోదరా ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోపోకుము సోదరి నీ జీవితంలో గమ్యం పోయేదో ఒకసారి యోచించవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా ప్రార్థన చేసుకుందాం చేతులు చూపిన వారు మరికొంతమంది ఉన్నారు నిలవబడ్డానికి ఎందుకో మీరు విడియపడుతున్నారు పర్వాలేదు ఆలోచించండి మన జీవితం ఎంతకాలం ఈ భూమి మీద ఉంటుందో మనకు తెలియదు మరణం ఎప్పుడొచ్చి మళ్ళీ మృంగేస్తుందో కూడా తెలియదు మన మరణం చెందక మునిపే సత్యమును తెలుసుకుందాం సత్యము దగ్గర సాగిలి పడదాం మన జీవితాన్ని రూపాంతరపరచుకుందాం నిలవబడిన సహోదరి సహోదరులారా ప్రభు మీ చెయ్యి పట్టుకుని నడిపించి మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని వర్ధిల చేయాలని మా ఆశ మా ప్రార్థన అయ్యుంది విన్న మాటలు తలపోసుకోండి తర్వాత దేవుని సేవకుని సంఘస్థులను మిమ్మల్ని నడిపించిన వారిని కలుసుకోండి పాపక్షమాపణ పొందండి మోక్ష రాజ్యానికి వారసులు కండి ప్రార్థన చేసుకుందాం దైవ సేవకులు అన్న కిరణ్ గారు ప్రార్థన చేసి దీవెనిచ్చి మనల్ని భోజనాలకు పంపిస్తారు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రభువా మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి మీ పాదసన్నిధికి వస్తూ ఉంటున్నాం నీవు నిజమైనటువంటి వెలుగు అయినటువంటి రక్షకుడు అయినటువంటి పాపం నుండి విడిపించేటువంటి గొప్ప దేవుడు అయినటువంటి విషయాన్ని ప్రభువా ఆ గమనాన్ని మీరు తీసుకొచ్చిన విధానమును బట్టి మీకు వందనాలు ఎవరైతే ప్రభువా మరి ఆ సత్యమును గ్రహించడానికి అంగీకరించడానికి ప్రభువా తమ సిద్ధ మనసును తెలియచేశారు మీరు వారు దీవించమని ప్రార్థన చేస్తున్నాను మీ రక్షణ బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఇంకెవరైతే ఆలోచిస్తున్నారో వారు కూడా ప్రభువా మీరు అవకాశం దయచేయండి ఇది సత్యం అనేటువంటి విషయాన్ని గ్రహించిన వారే నేను తెలుసుకోవటానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ఈ రీతిగా ఈ కార్యక్రమం అంతటిని కూడా ప్రభువా మీరు నడిపించినటువంటి విధానమును బట్టి మీకు వందనాలు తీసుకొచ్చిన ప్రతి మీ బిడ్డను బట్టి మీకు వందనాలు తిరిగి మా గృహాలకు వెళ్తుండగా మీ సన్నిధి మీద దయచేయండి మీరు ఇచ్చిన ఆహారం బట్టి కూడా మీకు వందనాలు ప్రభువా మీరు దీవించి సహవాసమును ఆశీర్వదించి రానున్న దినాల్లో మీ కొరకు బలంగా వాడబట్టుకు మీ కృప చూపించి నడిపించమని మనందరినీ మీ కృప గల స్థలాలకు అప్పగించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి